నిరాజ్యం, అయితే ముఖ్యంగా యువతకి నిరుద్యోగ ఉపాధి ఇవ్వకపోగా ఈ రోజున ఫిష్ మార్ట్లు పెట్టి మాకు దారి చూపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఆ మార్గంలో వెళ్లి ఇక్కడ గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిలో 9 రంధ్రాలు ఏర్పడ్డాయి. ఆ 9 రంధ్రాలు 9 చెరువుల్లాగా ఉన్నాయి. ఇందులో 9 రకాల చేపలను వేసి పెంచాము మేము.
పెంచితే అవి బాగా ఎదిగి ఈ రోజున మాకు అమ్ముకోవడానికి రెడీ అయింది కాబట్టి ఈ రోజున ఇక్కడ చేపలను పడతానికి వచ్చాము. ఆ 9 చేపలు ఏంటంటే డి రాజా, ఆర్కే రోజా మరియు బొచ్చ అంబటి, కేనాని, పీనాని, సజ్జల, విజయసాయి, జగన్మోహన్ రెడ్డి అనే 9 రకాల చేపలు పెంచామండి. అవి బాగా మాంసాహార చేపలు, వాటికి సిఐడి అనే చేపల్ని ఆహారంగా వేశాము. అవి తిని బాగా పెరిగినాయి. ఈ రోజున మేము శనివారం కాబట్టి వాటిని పట్టాము. రేపు జగనన్న ఫిష్ మార్కెట్కి అమ్మబోతున్నాం. దాంతో నిరుద్యోగులందరూ ఉపాధి పొందడానికి ఒక అవకాశం కలుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ముద్దు నిద్రలు వేసి ఈ రోడ్లని వేయకపోతే, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇవ్వకపోతే, ఇంకా వినూత్న నిరసనలతో ఈ రోజు గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నిరసనలతో ప్రజల్ని చైతన్యపరిచి ఈ ప్రభుత్వాన్ని 2024లో ఒకే ఒక్క బటన్ నొక్కి ఇంటికి పంపిస్తామని చెప్పి, జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.